అందరికి నమస్కారం. నా పేరు చిన్నబాబు సుంకవల్లి. నేను రోబోటిక్ క్యాన్సర్ సర్జన్ హైదరాబాద్ లో. ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ స్టేజింగ్ తర్వాత అది ఎలా ప్రోగ్రెస్ అవుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. క్యాన్సర్ అని వినగానే ఫస్ట్ అది ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. దానికోసమే ఎంతవరకు పాకిందా, ఒకవేళ పాకినట్లయితే ఎంతవరకు పాకింది అనే విషయాన్ని తెలుసుకుంటే అది ఎగ్జాక్ట్ స్టేజ్ అనేది మనకు తెలుస్తూ ఉంది. అర్లీ స్టేజ్లో ఉన్నట్లయితే చాలా వరకు సర్జరీ కానీ రేడియోథెరపీతో పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉంటాయి. లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అయినట్లయితే సర్జరీ లేక రేడియేషన్ లేక కీమో మూడు కూడా అవసరం పడతాయి. కొన్నిసార్లు ఈ మూడు ఇచ్చినా కూడా క్యూర్ చేయడం కష్టమవుతుంది, ఎస్పెషలీ స్టేజ్ ఫోర్లో. సో కాబట్టి ఎంతవరకు జబ్బు పాకింది, తర్వాత ఏ ఆర్గన్స్కి జబ్బు పాకింది, తర్వాత లింఫ్ నోడ్స్ జబ్బు పాకింది, ఈ విషయాలు తెలుసుకున్నప్పుడే మనం ఎగ్జాక్ట్గా ఏ స్టేజ్లో ఉందని చెప్పగలం. దీనికి కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం, అలాగనే కొన్ని రేడియోలాజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తాం. సిటీ స్కాన్ కావచ్చు లేకుంటే పెట్ స్కాన్ కావచ్చు, దాని ద్వారా ఎగ్జాక్ట్ స్టేజ్ అనేది తెలుసుకుంటాం. దాని తర్వాతనే ట్రీట్మెంట్ యొక్క ప్లాన్ జరుగుతూ ఉంటుంది. ఇది సర్వికల్ క్యాన్సర్ యొక్క స్టేజింగ్, తర్వాత దాని యొక్క ప్రోగ్రెషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.